హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సేమియా ఉప్మా చేసుకుందాము. దానికి కావాల్సినటువంటివి సేమియా తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు. ఇంకా మీ దగ్గర క్యారెట్లు, క్యాప్సికము, బీన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ దీంతో పాటుగా పోపు దినుసులు. ముందుగా మనం సేమియానంతా కూడా ఒక 10 నిమిషాల సేపు వేయించుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా సేమియా అనేది కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఎందుకు వేయిస్తాము అంటే మళ్ళీ మనం ఆయిల్లో వేసి అంత మనం ఉప్మాలాగా చేసుకునేటప్పుడు అంతా కూడా అది అతుక్కోకుండా విడివిడిగా లేదా పొడి పొడిగా రావడానికి ఇలా ముందుగా మనము వేయించుకొని పెట్టుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు అయితే అది రెడ్ కలర్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడ్డిష్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం దీనినంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అదంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కడాయిలో ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం ఇందులో పోపు దినుసులు ఇవన్నీ కూడా వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ మినప్పప్పు కొంచెం, శనగపప్పు వేస్తున్నారు ఫ్రెండ్స్. వీటి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, పల్లీలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి కలుపుకుందాము ఫ్రెండ్స్. ముందుగా వీటన్నిటినీ వేయించుకున్న తర్వాత ఫ్రెండ్స్ అవి వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసాము. ఇవన్నీ కూడా కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. అడిగించకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ చేసుకుంటూ పోదాము ఫ్రెండ్స్. ఈ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము, లేదా స్లోగా పెట్టుకుంటే కూడా ఏం పర్వాలేదు ఫ్రెండ్స్. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేస్తే అవి మళ్ళీ మాడిపోతాయేమోనని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. మొత్తం వీటన్నిటినీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. వంట అనేది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు అంటారు ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు. నిజంగానే అది పెద్ద బ్రహ్మ విద్య కాదు, కానీ మనం మనసు పెట్టి ఏదైనా చేస్తే ఫ్రెండ్స్ అది చాలా బాగా కుదురుతుంది, టేస్ట్ఫుల్గా కూడా వస్తుంది. అంతే తప్ప దీంట్లో ఏదో అన్ని ఇంగ్రీడియంట్స్ వేయగానే అది కుదిరిపోయి వచ్చేయదు ఫ్రెండ్స్. అంటే అట్లనే టూ ప్రొఫెషనల్గా తీసుకోవాలని కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సేమియా ఏదో ఒకటి, ఇప్పుడు ఒక టిఫిన్ చేయాలనుకుంటున్నాము, ఒక కూర చేయాలనుకుంటున్నాము, అది మనం మనస్ఫూర్తిగా చేసినట్లయితే, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసినట్లయితే దానివల్ల కూడా ఆ వంటకు టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాలెన్స్గా ఉన్నటువంటి పల్లీలు, టమాటాలు కూడా వేసేసాము. ఇప్పుడు వీటన్నిటినీ మగ్గించుకోవాలి. ఇంకా మీ దగ్గర క్యారెట్ ఉంటే, బీన్స్ ఉంటే, క్యాప్సికమ్ ఇలాంటి వెజిటేబుల్స్ ఏమైనా మీకు నచ్చితే అవన్నీ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ వేయడం వల్ల ఏంటంటే మనం చేసేటటువంటి సేమియా ఉప్మాకి
మంచి ప్లేటింగ్ వస్తుంది, ప్లస్ చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. ప్లస్ వెజిటేబుల్స్ తినడం వల్ల మనకు హెల్త్ వైజ్గా కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. రెండు సైడ్స్గా ఉపయోగపడుతుంది కాబట్టి మంచిది మీకు నచ్చినటువంటి వెజిటేబుల్స్ని సెలెక్ట్ చేసి వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నిటినీ దగ్గరగా వచ్చే వరకు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇవన్నీ ఉడికిన తర్వాత మనం వాటర్ పోసుకుందాము ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం స్లో ఫ్లేమ్లోనే పెట్టాం కాబట్టి పెద్దగా అవి ఏమి మాడిపోవు ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఇవి మగ్గాక మనం వాటర్ కలుపుకున్నాము ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ కూడా దగ్గరగా వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో కావాల్సిన నీళ్ళు పోసుకుంటాము ఫ్రెండ్స్. ఇది సేమియా ఉప్మా కాబట్టి మీరు గోధుమ రవ్వ ఉప్మా చేసినట్టుగా కాకుండా కొంచెం దానికి ఎంతైతే నీళ్లు పోస్తారో అంత కాకుండా కొంచెం తక్కువగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ సేమియా ఉప్మా. ఇదిగోండి ఫ్రెండ్స్, సరిపడా నీళ్లు పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వేసినటువంటివే కాకుండా మిగతా బఠానీలు, మిగతా వెజిటేబుల్స్ ఏవైనా మీరు వేస్తారు కదా ఫ్రెండ్స్, అవి ఏమైనా కూడా బై ఛాన్స్ ఉడకకపోతే, ఇప్పుడు ఈ ఆయిల్ మనం ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్ మసిలేటప్పుడు ఆ వాటర్తో పాటు కూడా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్మా అంతా వాటర్ అంతా కూడా మసిలిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ సేమియానంతా కూడా తీసుకొని ఇందులో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం సేమియానంతా కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు మనం ఫ్లేమ్ని కొంచెం పెంచుకుందాము ఫ్రెండ్స్. ఇదిగోండి ఆ సేమియా అంతా కూడా ఉడికిపోతూ ఉంది ఫ్రెండ్స్. ఇదంతా సేమియా అంతా కూడా అందులో ఉడికిపోయి దగ్గరగా అయ్యే వరకు మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, సేమియా అంతా కూడా ఉడికిపోతూ ఉంది ఫ్రెండ్స్. ఇంకొంచెం దగ్గరగా రానివ్వండి. మీరు వేసుకునే వెజిటేబుల్స్ ఇలా మొత్తం పైన క్లీన్గా కనబడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. చూడ్డానికి కూడా బాగుంటుంది, ప్లస్ మనకు హెల్త్ వైజ్ కూడా మంచిది. అందుకే మీకు నచ్చిన అన్ని వెజిటేబుల్స్ వేసుకోండి. ఇంకా చిన్నపిల్లలు అయితే ఆ కలరిష్ తోటే మంచి అట్రాక్టివ్గా అనిపించి తింటారు. ఇది మార్నింగ్ టైంలో కూడా బాగుంటుంది టిఫిన్గా, లేదా ఈవినింగ్ స్నాక్ టైప్లో అయినా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్మా అంతా కూడా దగ్గరగా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్మా అంతా కూడా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ప్లేటింగ్ చేసుకోవాలి అంతే. చూడండి మనం వేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అంతా కూడా పైకి కనబడుతున్నాయి, ఉప్మా అంతా కూడా మీకు దగ్గరగా లేకుండా ఇదిగో పొడి పొడిగా ఇలా మొత్తం వచ్చేస్తుంది.
మీరు ఆయిల్లో, మీరు కనుక సేమియాను ముందుగా వే ఆయిల్లో కాదు ఫ్రెండ్స్, సారీ, ముందుగా సేమియాను మనం వేయించుకోకపోతే, ఇప్పుడు ఇది వెజిటేబుల్స్ అంతా వేసాము కాబట్టి ఇలా దగ్గరగా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అది ముందుగా మనం వేయించుకోకపోయినట్లయితే ఇంకా అసలు ముద్దలాగా వచ్చేస్తుంది ఈ వెజిటేబుల్స్ ప్లస్ ఆ సేమియా అంతా కలిపి. ఇప్పుడు మనం ఇది దగ్గరగా వచ్చేసింది, కానీ మనకు తినేటప్పుడు తెలుస్తుంది పొడి పొడిగానే ఉంటుంది ఫ్రెండ్స్. మా అంతా కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.